చెప్పండి. సత్యనారాయణ గారు, ఒకటి సరే మిడిల్ క్లాస్కి సంబంధించి ఇచ్చిన పెద్దగా వరాలు ఏం లేవన్నారు. తర్వాత ఎప్పుడు కూడా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అసలు ఎక్స్పెక్టేషన్సే ఆగిపోయినాయి. కానీ కనీసం అంటే ఈ గ్రీన్ ఎనర్జీ కానీ లేదంటే ఈ పునర్నిర్మాణంలో భాగంగా కనీసం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అయినా లేదంటే మిగిలిన అంశాలకు సంబంధించి ఏవి కూడా ఎక్కడ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇచ్చిన ఈ ప్యాకేజీలు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు అన్నారు కదా, ఆ ప్యాకేజీలు లేకపోయినా కనీసం కొంత గ్రాంట్ కానీ ఏమీ ఎక్కడా ప్రకటించలేదు, ఎందుకని అంటారు? అదే మీరు గత 4 సంవత్సరాల బడ్జెట్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిసారి బడ్జెట్లో ఏదో మనకు వస్తుందని చెప్పి స్పెషల్ స్టాటస్ అని, పోలవరం అని, అమరావతి నిర్మాణం అని, లేకపోతే మీరు ఆయన అన్నట్టు కోస్టల్ కారిడార్ అని చాలా చాలా ఆశలు ఉన్నాయి. కానీ ఒక్క ఆశ కూడా ఈ ప్రస్తుతానికి గవర్నమెంట్ నెరవేర్చే పరిస్థితి లేదు. మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు చూసుంటారు, చాలా అన్ని సగంలో అయిపోయినాయి. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నేషనల్ హైవేస్ తప్పితే మనకి ఎక్కడ స్టేట్ హైవేస్ కానీ, ఇంకెక్కడన్నా రైల్వే ప్రాజెక్ట్ మీరు చూసుంటారు, వైజాగ్ విశాఖపట్నం రైల్వేది కూడా అలాగే పెండింగ్ పడిపోయింది. గుంటూరు కూడా ఒక సబ్ డివిజన్ రైల్వే అన్నారు, అది కూడా లేదు. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఎక్కడికక్కడ ఇంటర్నేషనల్ విమానాలు కూడా మనకి ఏం తిరగట్లేదు, ఎక్సెప్ట్ షార్జా తప్పితే ఇక్కడ ఏం తిరగట్లేదు. వైజాగ్ నుంచి కూడా ఇంటర్నేషనల్ ఒక్క సర్వీసే ఉన్నట్టుంది. డొమెస్టిక్ కూడా దాదాపు ఇంతకుముందు 60 సర్వీసులు ఉండేది, దాదాపు 22 సర్వీసులకి ఉంది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఒక సీతకన్నే పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంత కోస్టల్ కారిడార్ ఉన్నదానికి చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవచ్చు, దాని అంతరికి అయ్యే డెవలప్ అవుతుంది. కానీ ఇతరితరగా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఊతం ఇచ్చి ఈ 5 ఏళ్లలో ఈ 4 సంవత్సరాల్లో బడ్జెట్లో కూడా ఎప్పుడు రాలేదు. ఇది అన్నిటికీ మూల కారణం స్పెషల్ స్టాటసే, తర్వాత స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, అది కూడా ఏదో సంథింగ్ ఏదో రకంగా ఆదుకుంటే బాగుండేది. మరి ఎందుకు ప్రభుత్వాలు మరి దాని మీద గట్టిగా పోరాడలేదో మాకు చాలా ప్రశ్నార్థం అయిపోయింది. దాన్ని మనం చాలా వెనకబడి దాదాపు చాలా వెనకబడి పోతూ ఉన్నాము. ఆయన చెప్పినట్టు, ఇంతకుముందు లీడర్ గారు చెప్పినట్టు, అంతా గుజరాత్ నార్త్ ఇండియాకి ఎక్కువ, సౌత్ ఇండియాలో ప్రాజెక్ట్స్ ఎలక్షన్స్ వచ్చిన టైంలో వచ్చిన అనౌన్స్మెంట్ తప్పితే మిగతా అప్పుడు పెద్దగా ఏమి అనౌన్స్మెంట్. నాకు తెలిసి ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి మరి బ్రహ్మాండమైన కారిడార్, ముఖ్యంగా మనకు ఈ మన పోర్ట్లు కానీ లేకపోతే ఈ కారిడార్స్ ఇవన్నీ చక్కటి ఉన్నాయి. మొత్తం మన యూత్ మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే నేచురల్ రిసోర్స్ ఎక్కువ, అంతా 80-90% అంతా ప్రిడామినెంట్లీ వ్యవసాయదారుల మీద ఆధారపడి ఉంది. చాలా గోడౌన్లకు ఇవ్వచ్చు, అలాగే చాలా పరిశ్రమలు కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇథనాల్లో ఉన్నాయి, ఇప్పుడు మనకు మీరు అన్నారు ఇంతకుముందు పెట్రోల్ అలాగే ఇంపోర్ట్ బాగా మనకి ఎక్కువ భారం అవుతుంది దాన్ని తగ్గించని. ఇప్పుడు ఇథనాల్ ఉంది, ఇథనాల్ చేయాలంటే దానికి చాలా భారీ ఎత్తున బడ్జెట్ కావాలి. ఆ ఇథనాల్ 10% ఇప్పుడు 20% చేయాలని గవర్నమెంట్ పెట్టుకుంది, కానీ దానికి సంబంధించిన ముందుకెళ్లే పరిస్థితులు ఏమి కనపడలేదు. అటువంటి ఎంకరేజ్, అలాగే సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించి మనకి చాలా విపరీతమైన ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఎంకరేజ్మెంట్ అనేది మరి ఎక్కడా లేదు. మరి స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే ఎక్కువ ఆధారపడుతున్నారు, రెవెన్యూ మీదే ఎక్స్పెండిచర్ మీద ఆధారపడుతున్నారు. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదన్నా ప్రాజెక్ట్ కడితే, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఏదన్నా వస్తే దానికి అందరికి ఉపాధి వస్తుంది. ఆ ఉపాధి వలన ఏంటంటే అన్నిటికీ కూడా ఎక్కువ డెవలప్మెంట్ ఇండైరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఉపాధి, కానీ ప్రజల ఆదాయం 50% మేర పెరిగింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, వాస్తవమేనంటారా? అది మరి ఎంతవరకు వాస్తవమో మరి అన్ని ఫిగర్స్ వస్తే కానీ చెప్పలేమండి. నేను అనుకోవటం మరి అంత ఫిగర్స్ పూర్తిగా రావాలమ్మా, నాకైతే అంత వాస్తవికంగా కనపట్టలేదు, ఎఫెక్ట్ చూస్తే కానీ అర్థం కాదు. రైట్, మహేశ్వరరావు గారు, మెయిన్ ఏంటంటే రైతులు ఇన్కమ్ పెంచాలన్నారు. ఎప్పటి నుంచో మీరు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నారు, లేకపోతే రైతుల ఆదాయం గిట్టుబాటు ధరలు రావటం లేదు, గోడౌన్ ఫెసిలిటీస్ లేవు, మనం పండించే పంట మధ్యలో దళారులు దోసుకోవడం తప్పితే రైతుకు గిట్టుబాటు రావట్లేదు. వరి అనుకుంటే వరి ఖర్చు, వరి వేసుకుంటే వరి అన్నట్టుగా ఎంత ఖర్చు అవుతుందంటే విపరీతమైన ఖర్చులు పెరిగిపోయినాయి. చివరికి ఆ గిట్టుబాటు ధర బస్తా వచ్చే తలకి చివరికి వచ్చే తలకి ఆ గోని సంచులు కూడా సప్లై చేయడం లేదు. మన తుఫాను ప్రాంతం అంతా ఎప్పటికప్పుడు వరి పంట మీదకి రావటం, తుఫాను రావటం, దానికి కొట్టుకుపోవటం అలా జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన లాంగ్ టర్మ్ ప్లాన్స్ మనకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకెక్కువ ఉంటే కానీ రైతులకి వెసులుబాటు కాదు. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు రావాలి, వాళ్ళ ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచితేనే వాళ్ళు ఖర్చు చేస్తారు, అప్పుడు మిగతా రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రైట్,
మహేశ్వరరావు గారు, ఇక్కడ ఒకటి అంటే 24-25 కానీ ఆ తర్వాత సంవత్సరం కానీ ఏమంటారు ద్రవ్య లోట్ అనేది దాదాపు రెవెన్యూ లోట్ 5.1 వరకే చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ట్యాక్సెస్ ఏమీ కూడా ఈ బడ్జెట్లో అంతగా చూపించకపోయినా రానున్న బడ్జెట్ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పన్నులు విధించకుండా ఈ లోటుని తగ్గించడం అనేది అసలు సాధ్యం అవుతుందంటారా? రాబోయే పన్నుల మోతకి ఇది సూచన కాదంటారా? ఇక్కడ మనం వాళ్ళు లోడ్ తగ్గిస్తున్నారంటే డెఫినెట్గా మనకి రిసీట్స్ పెరగాలి. రిసీట్స్ 2 రకాలు పెరగాలి, అంటే గవర్నమెంట్ తాలూకా ఆదాయం లేదా ఇటు వల్ల పెరగాలి, లేదా ట్యాక్సెస్ ఇటు వల్ల పెరగాలి. అంటే వాళ్ళు ఎంచుకున్న అంశంలో ఇండైరెక్ట్ మీనింగ్ మనకు కనబడుతుంది. ఇప్పుడు అయితే గమ్ముకున్నారు కానీ రేపు రాబోయే బడ్జెట్లో అయితే ట్యాక్సెస్ రూపంలో బాధటం ఖాయం అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇంత ఇంత చేంజ్లో ఇంత ఇప్పటికిప్పటికి ఆదాయం పెరిగి రియల్గా ట్యాక్సెస్ వచ్చే పరిస్థితులు ఉండవు, అంటే డైరెక్ట్ ట్యాక్స్ వచ్చే పరిస్థితి ఉండవు. సో దాంట్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో అంటే వీటిలో ట్యాక్స్ రేట్లు పెంచడం లేదా స్లాబ్లు ఇవన్నీ వీటి వల్ల పెరిగే విధం కాబట్టి డెఫినెట్గా రేపు రాబో వాటిల్లో అయితే ప్రజల మీద భారం అయితే మొక్కు మొత్తం ఉండిపోతుంది. ఆ వేలోనూ వాళ్ళ ఆర్థిక విధానం కూడా ఉందనేది మనం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుస్తుంది, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మేడం నేను నిన్న కూడా ఒక మీటింగ్ పెట్టాం, ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఆంధ్రప్రదేశ్లో మీరు నవంబర్ వరకు రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 47,000 కోట్లు ఉంది. అంటే అసలు మనం స్టార్ట్ చేసిందే 13,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్, నవంబర్ వరకు వచ్చేకి దాదాపు 47,000 కోట్లు ఉంది. అది ఇంకా 8 నెలలకి ఇంకో 4 నెలలు యాడ్ చేస్తే 70,000 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిందంటే ఇక్కడ కంటిన్యూగా ఏళ్ళ ఆర్థిక విధానం ఏం చేస్తే గెలుస్తా ఉన్న దాంట్లో ఇల్లు వెళ్ళిపోవడం, అసలు ఏమైనా కంట్రోల్ చేసే విధానం సెంట్రల్ గవర్నమెంట్ లేకపోవడం, పోనీ ఆంధ్రప్రదేశ్ దారుణంగా ఉందే దానికి ఏమన్నా డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్కి ఏమన్నా ఇద్దాం అనే దాంట్లో కంప్లీట్గా ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్టేక్ లేదు కాబట్టి. అసలు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని వాళ్ళ దేశంలో పాట కాదన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అనేది మాలాంటి వాళ్ళకి బాధ అనిపించి కొంచెం. ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను, నేను ఇప్పుడు నిన్న నేను ఎస్టిమేట్ వేశాను మామూలుగా, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఎలా ఉంటుంది అనేది. ఇయర్లీ ఆదాయం యావరేజ్గా 22-23 తీసుకుంటే ఓన్ ట్యాక్స్ 158,000 కోట్లు ఉంటే దాని నుంచి శాలరీలు ఒక 49,000 కోట్లు, అలాగే పెన్షన్స్ ఉన్నాయి ఒక 20,000, వడ్డీలు 62,000 కోట్లు అయిపోయినాయి. ఎందుకంటే 7,68,000 కోట్లు డెట్ బేరింగ్ అంటే ఇంట్రెస్ట్ బేరింగ్ డెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు, దాని మీద వడ్డీయే ఒక 61-62,000 కోట్లు, పెండింగ్ బిల్లులు ఒక 170, అంటే మొత్తం 34, యావరేజ్గా 5 ఏళ్లలో ఈ పెండింగ్ బిల్లు క్లియర్ చేస్తా ఉన్నా. మొత్తం అసలు ఈ వచ్చే ఆదాయము ఈ మూడింటికి సరిపోక ఇంకా 11,000 లోటు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నేను ఆ ఓడిస్తా ఈ ఓడిస్తా నేను గ్యారెంటీలు ఇస్తా అని వెళ్ళిపోవడం ఏంటంటే అసలు ఈ డిస్కషను ఈ చర్చ అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ పొజిషన్ వాళ్ళు తెలియదా చెప్పండి. తెలిసినప్పుడు ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ కారిడార్ ఫండ్ ఇవ్వాలి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఎక్కాలి, అమరావతి ప్రాజెక్టు క్లియర్ చేసి దాన్ని పైప్ లైన్ చేయాలి, ఇలా ప్రకాశం జిల్లా నింజు ప్రాజెక్ట్కి బొచ్చు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ పెరిగితే ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగితేనే ఈ ఈ ప్రాసెస్ నుంచి బయటపడుతుంది. కాబట్టి అసలు ఈ యాంగిల్ ఎక్కడన్నా వాళ్ళలో ఆలోచన ఉందా? దీన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది చిత్తశుద్ధి లేదు, ఏదో వాళ్ళ ఎలక్షన్ కోసం వాళ్ళ నార్త్ ఇండియా దానికోసం వాళ్ళ ఆర్భాటం కోసం చేస్తున్నారు కాబట్టి. సో ఇవన్నీ కూడా మనం ఆ కోణంలోనే చూడాలి. అందువల్ల నాకు తెలిసి అయితే వాళ్ళకంతా చిత్తశుద్ధి, దేశం కోసం వర్క్ చేద్దాం. ఒకప్పుడు మా కాంగ్రెస్ అయితే సో కంటిన్యూగా డిస్కషన్ డిబేట్స్ ఉండేవి కాబట్టి ఇప్పుడు వచ్చే విధానాలు దేశ అభివృద్ధికి ఉపయోగపడే, బట్ ఇలా విధానం లేదు కాబట్టి దీని మీద మనం అందరం కూడా వేచి చూడాలని అభిప్రాయం. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్త జీవీఆర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు. జీవీఆర్ శాస్త్రి గారు నమస్తే అండి.